హాయ్, వెల్కమ్ టు భవానీ హెచ్డీ మూవీస్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ అలాగే రిలేషన్షిప్ కౌన్సిలర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద టాపిక్స్ తీసుకుంటూ ఒక్కొక్కటి అంటే రకరకాల భయాలు ఉంటాయి, ఫోబియాస్ ఉంటాయి, లేకపోతే డిప్రెషన్స్ ఉంటాయి, వీటన్నిటికీ సంబంధించి కూడా అసలు ఎలా గుర్తించడము, వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడం ఎలాగా అని కొన్ని టెక్నిక్స్ని కూడా ఆయన మాటల్లో విందాము. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు చాలామంది ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కి వెళ్తున్నామంటారు, అది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా. అసలు దేన్నంటే దాన్ని డిప్రెషన్ అనుకోవచ్చా? డిప్రెషన్ అంటే అసలు ఏంటి? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం ఒత్తిడి అనేటటువంటి దాని బదులు డిప్రెషన్ అనే పదం ఎక్కువ వాడుతున్నాం. సో కానీ ఏంటంటే డిప్రెషన్ ఈజ్ ఎ క్లినికల్ టైమ్, స్ట్రెస్ అనేటటువంటిది ఒక నాన్ క్లినికల్ టర్మ్ అనమాట. ఒత్తిడి అంటే స్ట్రెస్. సో మీరు ప్రశ్న చాలా బాగుందమ్మా, దేని పడితే దాన్ని డిప్రెషన్ అనొచ్చా అంటే కాదు. క్లినికల్గా డిప్రెషన్ డిఫైన్ చేయాలి అంటే కనుక ఒక ఆత్మన్యూన్యత భావము, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఏమీ చేయాలని అనిపించకపోవటం, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవటం, చేసేటటువంటి పనుల మీద ఇంట్రెస్ట్ పోవటం, ఊరుకూరికే ఏడుపు రావటము, లేదంటే ఊరుకూరికే కోపం రావటము. ఈ మధ్యకాలంలో డిప్రెషన్కి పెద్ద సైన్ ఏదన్నా ఉందంటే విపరీతంగా కోపం రావటం, అలాగే ఎందుకు ఈ జీవితం ఎందుకు ఇలా బ్రతకటం అనేటటువంటి ఆలోచనలు రావటం, నిద్ర పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, లేదంటే విపరీతంగా ఆకలియటం. సో ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే చాలా సింప్టమ్స్ ఉంటాయమ్మా. అంటే ఇందులో ఏదైనా ఉండొచ్చా లేకపోతే అన్ని కలిపి ఉంటాయా? మంచి ప్రశ్న అమ్మా. యూజువల్గా ఏంటంటే చాలా వరకు 3 or more సింప్టమ్స్ అని అంటూ ఉంటాం. దానికి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 weeks అంటాం. అంటే 2 వారాలకు మించి కంటిన్యూస్గా ఉండేటటువంటి సింప్టమ్స్ని, దాంతోపాటు ఏంటంటే మన రోజువారీ పనులకి ఆటంకం కలిగించేటటువంటిది ఉంటే కనుక అప్పుడు దాన్ని డిప్రెషన్ అని డిఫైన్ చేయాలన్నమాట. సో ఈ డిప్రెషన్కి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? డిప్రెషన్కి అంటేనమ్మా సమాజంలో ఇప్పుడు సినీతారుల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కొంతమంది పబ్లిక్గా వచ్చి మాకు డిప్రెషన్ ఉంది, మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అంటున్నారు. కొంతమంది అలా చెప్పకుండానే మనం సూసైడ్లు చేసుకోవటం చూస్తున్నాం. అయితే ఈ సూసైడ్ చేసుకున్నప్పుడల్లా ప్రతిసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కనుక ఆ వ్యక్తి జీవితంలో అన్ని పాజిటివ్సే కనిపిస్తూ ఉంటాయి, నెగిటివ్స్ ఏమీ కనిపించవు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి, ఎందుకు ఈ మనిషి చనిపోయాడు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది, అడిగినంత డబ్బు ఉంది, మరి ఎందుకు ఈ మనిషి చనిపోయి ఉంటాడు అనేటటువంటి భావం కలుగుతూ ఉంటుంది. సో దాని నుంచి మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలందరూ చూసేటటువంటి ప్రేక్షకులందరూ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి డిప్రెషన్కి ఒక కారణం ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ రియాక్టివ్ ఆర్ నాన్ రియాక్టివ్ అని డివైడ్ చేసుకుంటాం. అంటే ఒక కారణం వల్ల ఏర్పడేటటువంటి డిప్రెషన్ని రియాక్టివ్ అంటాం. అంటే ఏదైనా ఆస్తి పోగొట్టుకోవటం, డబ్బు పోగొట్టుకోవటం, ఉద్యోగం పోగొట్టుకోవటం, గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అవ్వటం, డివోర్స్ విషయాలు అవటం, భార్యాభర్తల మధ్యన గొడవలు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యన గొడవలు, ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి కారణాలతో ఉండేటటువంటి డిప్రెషన్ని రియాక్టివ్ డిప్రెషన్ అంటాం. ఓకే. నాన్ రియాక్టివ్ డిప్రెషన్ అంటే కనుక ఎంత వెతికినా కూడా సహజమైనటువంటి కారణాలే కనిపిస్తూ ఉంటాయి, కానీ విపరీతమైనటువంటి కారణాలు కనిపించవు. సో అప్పుడు దాన్ని ఏమంటాం అంటే కనుక అది కారణం వల్ల వచ్చేటటువంటి డిప్రెషన్ కాదు, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో లోపం ఉండటం వల్ల ఏర్పడినటువంటి డిప్రెషన్. సో డిప్రెషన్ అనేటటువంటిది బయట కారణాల వల్ల రావచ్చు, లోపల కారణాల వల్ల రావచ్చు. ఆ వ్యక్తిత్వం వీక్ ఉందనుకోండి, సున్నితమైన మనస్తత్వం ఉందనుకోండి, ప్రతి చిన్నదానికి గోరంత దానికి కొండంత ఊహించుకునే మనస్తత్వం ఉందనుకోండి, వాళ్ళు ఏమవుతుందంటే ప్రతి చిన్న సమస్యని వాళ్ళు బ్యాగ్లో వేసుకుంటూ ఓవరాల్గా ఏమో నాకే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దీనికి సమస్యకి పరిష్కారం లేదని వస్తుంటాయి. సో అలా కారణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో సెలబ్రిటీల పేరు తీసుకొస్తే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా అడుగుతున్నాను. ఇప్పుడు సుశాంత్ కావచ్చు రీసెంట్గా, లేకపోతే ఇది వరకు మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ గారు కావచ్చు, వీళ్ళది ఏ టైప్ ఆఫ్ కేసు అయి ఉండొచ్చు? అమ్మ ఇది ఎక్కువగా ఏంటంటే ఇటువంటి కేసెస్లో మనం ఎక్కువగా ఈ వ్యక్తిత్వపరమైనటువంటి సమస్యలు అని చెప్పుకోవాలమ్మా. అంటే వాళ్ళకి సహజంగా అన్నీ ఉంటాయి. అంటే ఇందాక మనం అనుకున్నాం వ్యక్తిత్వం అంటే ఎటువంటి వ్యక్తిత్వం ఉంటే కనుక డిప్రెషన్ వస్తూ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే వీళ్ళంతా కూడా బయట ఎంత గంభీరంగా కనిపించినా, ఎంత సెలబ్రిటీలు కాబట్టి ఎంత నవ్వుతూ కనిపించినా కూడా లోపల సున్నితమైనటువంటి స్వభావం ఉంటుందండి. ప్రతి చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ అయ్యేటటువంటి తత్వం ఉంటుంది, 1. నెంబర్ 2 ఏంటంటే ఎదుగుదల. అంటే ఎప్పుడు కూడా డిప్రెషన్ ఉండేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తను తాను మోటివేట్ చేసుకుని ఏదో ఒక గమ్యానికి చేరేటటువంటి, ఏదో గోల్కి చేరేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు, ఎక్కడో చోట ఆ సంతృప్తి, ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో. కానీ అలా వెళ్ళే కొద్దీ
చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటే ప్రతి చిన్న ఒడిదొడుకుని వాళ్ళు ఫెయిలియర్ కింద భావిస్తూ ఉంటారు. ఫైనల్గా ఇప్పుడు ఇందాక సుశాంత్ సింగ్ రాజ్పుట్ అన్ని విధాలుగా అతను అన్ని శిఖరాలని అధిగమించాడని మనం అనుకోవచ్చు. అధిగమించాడు అనేటటువంటిదే మనకు అన్ని చోట్ల వినిపిస్తుంది. అయినా కానీ ఏంటంటే ఏమవుతుందంటే అటువంటిప్పుడు అన్నీ అచీవ్ చేసిన నాకు ఈ చిన్నపాటి దాంట్లో అవరోధం వచ్చిందా, ఐఎమ్ ఏ ఫెయిలియర్ అనేటటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంటుందమ్మా. ఏమీ అవరోధించేవాడికి ఫెయిలియర్ వచ్చినా కూడా పెద్ద ఫీలింగ్ ఉండదు, కానీ అన్నీ అవరోధించేవాడికి చిన్న ఒడిదొడుకు వచ్చినా, ఒక మాట మనస్పర్ధ వచ్చినా, ఎవరన్నా అనుకున్నటువంటి మాట అన్నా, లేదనుకుంటే వచ్చినటువంటి ఛాన్స్ పోయినా కూడా వాళ్ళు అది విపరీతంగా చూస్తూ ఉంటారు. అలాగే ఒక శిఖరం వరకు అధిగమించిన తర్వాత అన్నీ చేయాలని అనుకున్నాను, ఈ లెవెల్ వరకు నేను వచ్చాను, ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా నాకు ఏదో సంతృప్తి లేదు, ఇంకా ఏదో దొరకనట్టే నాకు ఫీలింగ్ వస్తుంది అనేటటువంటి భావంతో మళ్ళీ డిప్రెషన్లోకి లోన్ అవుతారు. అంటే నెక్స్ట్ మెట్ ఏంటి అన్నది వాళ్ళకి కనిపించరు. అప్పుడు సూసైడ్ అనేటటువంటి భావం ఆ డిప్రెషన్లో రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా చూస్తే, అంటే ఇప్పుడు వీళ్ళ కేసెస్లోనే చూస్తే, బయట నుంచి ప్రజలు కొంతమంది వాళ్ళ మీద ప్రెషర్ పెడతారేమో అనిపిస్తుంటుంది, ప్రజల్లో మార్పు రావాలంటారు. ఎందుకంటే ఒక సినిమా చేసావు, ఇంకా నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు, లేకపోతే నువ్వు నెక్స్ట్ ఎప్పుడు రాబోతున్నావు, ఏదో ఒక పెద్ద పనికి వాళ్ళని ఫోర్స్ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆ ఫోర్స్ని వీళ్ళు తీసుకోలేక ఇలాంటి పనులు మేబీ చేసి ఉండొచ్చు అనేది కూడా ఒక ఐడియా కదా. సో అసలు ప్రజల్లో ఎలాంటి మార్పు రావాలంటే, అంటే థ్రెష్హోల్డ్ అంటాం, ప్రజల్లో యూజువల్గా మార్పు రావాలి అంటే కనుక ప్రజలు ఎప్పుడూ కూడా ఇంకా కోరుకుంటారు. వాళ్ళు ఆదరించేటటువంటి ఒక వ్యక్తిని ఇంకా పైపై స్థానంలోనే వాళ్ళు కోరుకుంటారు. కానీ ఇంకా అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ గాడ్ వర్షిప్ అంటూ ఉంటాం. అంటే దేవుడి కింద, అంటే దేవుడికి ఎలాగైతే అతీత శక్తులు ఉంటాయి అని మనం అనుకుంటామో అదే పద్ధతిలో ఏంటంటే గాడ్లీ వర్షిప్ అనేది ఉంటుంది. అంటే ఆ దేవుడు అనేటటువంటి వాడు ఏ పనైనా చేయగలడు, ఏ స్థాయి వరకు వెళ్ళగలడు, మనం ఎంత కోరుకుంటే కనుక ఆ కోరికలు అంతవరకు వెళ్తాడు అనేటటువంటి భావం మన సినిమా ఫీల్డ్లో ఉంది. మన హీరోల దగ్గర నుంచి కానీ, మన సెలబ్రిటీస్ దగ్గర నుంచి కానీ మన వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారన్నది సహజం. అయితే ఏంటంటే మార్పు రావాల్సింది ఏంటంటే ఫ్యాన్స్లో కానీ ఈ డివోటీస్ అని మనం చెప్పుకోవచ్చు, వీళ్ళలో మార్పు రాదు. మార్పు రావాల్సింది ఎక్కడంటే కనుక ప్రధానంగా ఎవరైతే కనుక ఆ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళలో మార్పు రావాలి. ఒకళ్ళు మారితే కనుక ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ సెలబ్రిటీ స్టేటస్లో ఉండేటటువంటి వాళ్ళు, సినిమా హీరోలు అని ఎవరైనా వాళ్ళు ఒక థ్రెష్హోల్డ్ డిసైడ్ చేసుకుంటారమ్మా. మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ ఫ్యాన్స్ అనేటటువంటి వాళ్ళు ఆ థ్రెష్హోల్డ్ని మార్చేస్తారు, దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు. సంవత్సరానికి 2 సినిమాలు అయితే ఎలా, 4 సినిమాలు ఉండాలి, రొమాంటిక్ మూవీస్ ఎలా అయితే ఎలాగ, యాక్షన్ మూవీస్ ఉండాలి, ఇలాగా ఈ విధమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన శైలిని మలుపు తిప్పుతుంటూ ఆ థ్రెష్హోల్డ్ని మారుస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిలోకి వీళ్ళు వెళ్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లో ఛాన్సెస్ రాకపోవచ్చు. ఇదివరకు స్పీడ్ ఉన్నటువంటి హీరో ఇప్పుడు సడన్గా స్పీడ్ ఉండలేకపోవచ్చు, లేదంటే ఇదివరకు చేసినటువంటి రోల్స్ కానీ పాత్రలు ఇప్పుడు చేయలేకపోవచ్చు, భిన్నమైనటువంటి పాత్రలు చేయలేకపోవచ్చు. సో మారవలసింది ఎవరైతే ఆ స్థానంలో ఉన్నవాళ్ళే తప్ప అతని చుట్టూరు ఉండేటటువంటి ఫ్యాన్స్ కానీ వర్షిపర్స్ కానీ కాదమ్మా. ఓకే, ఇప్పుడు మానసిక పరిస్థితి బాగోలేదు అని వింటుంటాం. మానసిక పరిస్థితి బాగోకపోవడం అలాగే డిప్రెషన్, ఈ రెండు ఒకటేనా, రెండింటికి తేడా ఉందా? మానసిక పరిస్థితి బాగాలేదు అంటే కనుక అది సహజంగా ఒక వైట్ టర్మ్ అమ్మ. అంటే ఏంటంటే అందులో చాలా మానసిక పరిస్థితులు వస్తుంటాయి. దాంట్లో డిప్రెషన్ ఉంటుంది, భయాలు ఉంటాయి, ఫోబియాలు ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది అంటే ఆందోళన, అదేవిధంగా స్కిజోఫ్రీనియా ఉంటుంది అంటే విపరీతమైనటువంటి మానసిక పరిస్థితి, అంటే ఏదో జరుగుతుంది. సో మానసిక పరిస్థితి బాగాలేదు అంటే కనుక దాంట్లో ఎటువంటి లక్షణాలు కనబడటం వల్ల మానసిక పరిస్థితి బాగాలేదు అని మనం అనుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఆ లక్షణాలు బట్టి ఆ కేటగిరీ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఈ తీవ్రమైన ఒత్తిడి అనేది డిప్రెషన్కి ఎలా గురి చేస్తుంది? రైట్, ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని ఇప్పుడు మనం ఊహించుకోవటమే కష్టం అమ్మా. ఈ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశంలోని, ప్రతి మనిషికి, ప్రతి సందర్భంలోని ఒత్తిడి అన్నది ఉంది. ఎడ్యుకేషన్లో ఒత్తిడి ఉంది, కెరియర్లో ఒత్తిడి ఉంది, అన్ని చోట్ల ఒత్తిడి ఉంది. అయితే ఏంటంటే మానసిక సమస్యలకి ఒత్తిడికి ఉండేటటువంటి సంబంధం ఏంటంటే ఒత్తిడిని ఎవరు భరిస్తున్నారు, ఎవరు భరించలేకపోతున్నారు. ఒత్తిడిని భరించుకుంటూ పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారమ్మా. ఎవరైతే ఒత్తిడిని భరించలేనటువంటి వాళ్ళు ఉంటారో, ఒత్తిడి బారిని అంటే సకంబింగ్ టు ద ప్రెషర్ అని అంటూ ఉంటాం, ఆ ఒత్తిడికి ఇదైపోయి తర్వాత ఏంటంటే నాకే ఈ ఒత్తిడి వచ్చింది, నాకు తప్ప ఎవరికి ఒత్తిడి రాలేదు, నేనే అన్ని సమస్యలు ఫేస్ అవుతున్నాను, ఈ ఒత్తిడికి ఎప్పటికీ సొల్యూషన్ లేదు అనేటటువంటి విపరీతమైనటువంటి ధోరణిలో ఆలోచించేటటువంటి వాళ్ళకి ఆ ఒత్తిడి, ఆ విపరీత ఒత్తిడిగా కనిపిస్తుంది. ఆ విపరీత ఒత్తిడి కాస్త ఒక మానసిక సమస్య కింద పరిగణిస్తున్నాము. ఓకే, అసలు మెంటల్ స్ట్రెస్ని అధిగమించడం ఎలా అంటారు, ఏం చేయాలి? మంచి ప్రశ్న అమ్మా.
ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, డాక్టర్ గారు నాకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి, ఒత్తిడిని అధిగమించేటటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇప్పుడు జనరల్గా ఒక పుస్తకం రాసినట్టు లేదంటే గూగుల్లో టైప్ చేస్తే కనుక ఒక నాలుగు టిప్స్ ట్రిక్స్ వచ్చినట్టుగాను అంత ఈజీ కాదమ్మా ఒత్తిడిని అధిగమించడం. ఎందుకంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సినటువంటి సలహా సూచనలు చెప్పాలి అంటే కనుక ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం, అతను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఆ మనిషి యొక్క ఆలోచన శైలిలో మలుపు రావాలి అంటే కనుక దానికి అనుగుణంగా మనం ఒక సొల్యూషన్ చెప్పగలగాలి. అంటే ప్రతి చిన్న అంశానికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు, ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు, ప్రతిదీ ఒక పెద్ద భారంగా పెద్ద కొండలాగా భావిస్తున్నారు అంటే కనుక అలా ఎలా ఆలోచించకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి చెప్పాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏ సమస్యలకి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు, ఏ సమస్యలకి తక్కువ రియాక్ట్ అవుతున్నారు, అసలు రియాక్ట్ అవ్వాల్సిన సమస్యకి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారా, ఆ విధంగా ఒక సొల్యూషన్ సెగ్రిగేట్ చేసి వాళ్ళకి చెప్పాలి. నెంబర్ త్రీ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఇది మాత్రం ఖచ్చితంగా అన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమని అంటాం, ఒత్తిడి ఉంటే కనుక నువ్వు జీవన విధాన శైలిలో మార్పు తెచ్చుకో, యోగా చేయి, ఎక్సర్సైజ్ చేయి, వాకింగ్ చేయి, మెడిటేషన్ చేయి, లేదంటే ఒక రొటీన్లో నిమగ్నం అయ్యేమో, మొనోటోనస్ లైఫ్ స్టైల్ మీకు అలవాటు అయ్యిందేమో, ఉదయం లెగటం, తినటం, పడుకోవటం, లేదంటే వర్క్ చేసుకోవటం, మళ్ళీ ఇదే అయ్యిందేమో, ఇందులో కొత్తదనం లేదేమో. కాబట్టి ఆ కొత్తదనం వచ్చేటటువంటి విధంగా మీ యొక్క జీవన విధాన శైలిలో ఒక హాబీ కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ, ఒక స్పోర్ట్ కానీ డెవలప్ చేసుకోండి అనేటటువంటిది ఒకటి చెప్తాం. ఏదన్నా ఒక సొల్యూషన్ ఉండేటటువంటి ప్రాబ్లం అయితే కనుక అది చిన్నపాటి ఉన్నా కూడా దాన్ని పోస్ట్పోన్ చేయకుండా, సహజంగా మన మనస్తత్వం ఎలా ఉంటుంది, దేనికైతే సొల్యూషన్ తొందరగా దొరుకుతుందో ఆ సమస్యను పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, పర్లేదు దీనికి సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ ఉందని చెప్పి. అటువంటి సమస్యలకు ఫస్ట్ సొల్యూషన్ పరిష్కరించుకుని దాన్ని పక్కకు పెట్టి, దీర్ఘకాలికమైనటువంటిది పరిష్కారం లేనటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ దాని గురించి నిదానంగా ఆలోచించడం అనేది మంచిది. అలాగే అసలు డిప్రెషన్ ఉందని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉందన్న సంగతి చాలా మంది గుర్తించలేరు వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని, పక్క వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకు వాళ్ళే కానీ గుర్తించడం ఎలా, అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? డిప్రెషన్ని గుర్తించడం అంటే కనుక అమ్మా, ఎలాగైతే ఒక గుండె చప్పుడు వినిపించడానికి ఒక స్టెతస్కోప్ ఉపయోగపడుతుందో, అలాగే డిప్రెషన్ని గుర్తించాలి అంటే కనుక డిప్రెషన్లో ఉండేటటువంటి మనిషితో తన దగ్గరగా సంబంధికులు ఎవరున్నారో వాళ్ళు మాట్లాడాలి, ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, డిప్రెషన్ ఉండేటటువంటి వ్యక్తే బయటకు వచ్చి మాట్లాడగలగాలి. కానీ ఏంటంటే సహజంగా మనం వినేటటువంటిది ఏంటంటే నెంబర్ టూ చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళలో ఆ భావం కానీ, ఆలోచన శైలి కానీ, ఆ తత్వం కానీ ఒక అలవాటుగా, ఒక పరిపాటిగా అయిపోవటం వల్ల అది ఒక కొత్తదనంగా వాళ్ళకి అనిపించదు. కాబట్టి కొత్తదనంగా అనిపించకపోవటం వల్ల వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోరు. నాకు ఏడుపు వస్తుందనో, నాకు దిగ్భ్రాంతి కలుగుతుందనో, బాధ కలుగుతుందనో, ఆలోచనలు తొలగించలేకపోతున్నానో, లేదంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదనో, ఏది ఆనందం కలిగించట్లేదనో, ఒంటరితనంగా ఉండాలని అనిపించిందనో, చదవాలని అనిపించట్లేదు, వర్క్ చేయాలని అనిపించట్లేదు, కుటుంబ సభ్యుల మధ్యన సంతోషంగా ఉండాలని అనిపించట్లేదు, ఎందుకు ఈ జీవితం అంతం చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది, లేదంటే ఇదివరకు రుచించినటువంటి ఫుడ్ ఈరోజు రుచించట్లేదు, లేదంటే ఆకలి వేయట్లేదు, ఈ ఆలోచనల వల్ల, చిన్న ఆలోచనలు, పెద్ద ఆలోచనల వల్ల మనసంతా కూడా నిండిపోవటం వల్ల నిద్ర కూడా పట్టట్లేదు అనేటటువంటి ఈ లక్షణాలు ఆ వ్యక్తి వచ్చి బయటకు చెప్పుకుంటే అసలు 50% ప్రాబ్లం అక్కడే రిజాల్వ్ అయిపోతుంది. అలా చెప్పుకున్నటువంటి పక్షంలో ఎవరైతే దగ్గర సంబంధికులు, ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్టులో కొద్ద గొప్ప ఎక్కడో కొన్ని కనిపిస్తాయమ్మా, కనిపించకుండా ఉండదు. ఇదివరకు యాక్టివ్గా మనిషి ఈరోజు డల్ అయ్యాడు, పని చేయట్లేదు, పని మీద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, ఇదివరకు చదువుతున్నటువంటి వ్యక్తి ఈరోజు చదువు మీద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, లేదంటే ముఖ్యంగా దురాలవాట్లకు లోన్ అవుతున్నారు, తాగుడికి బానిస అవుతున్నారు, స్మోకింగ్కి వెళ్తున్నారు అంటే కనుక చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఏదో వీళ్ళు ఒక మార్పు వచ్చింది అనేటటువంటి భావం కాకుండా, అసలు నీకేం జరుగుతుందో, బాగానే ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, బాధపడుతున్నావా, ఏ కారణం చేత బాధపడుతున్నావు, నేను ఏదన్నా హెల్ప్ చేయగలనా అనేటటువంటి రెండు మూట్ల మాటల వల్ల డిప్రెషన్ను బారిన పడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా తన భావాలని బయటకు వ్యక్తపరుస్తూ ఉంటాడు, సొల్యూషన్ ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతున్నాం. ఈ సంబంధాల గురించి, కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడితే చాలా మందికి ఏంటంటే పెళ్ళైన తర్వాత కుటుంబంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య. మొదట్లో ఉన్న రిలేషన్ తర్వాత ఉండదంటారు, కొంతమందికి విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లోనే, అంటే 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్లోనే వాళ్ళ మధ్య బాగా మనస్పర్ధలు వస్తాయి. ఇవి డిప్రెషన్కి గురి చేస్తూ ఇద్దరు హ్యాపీగా లేకపోవడం లాంటి సిచ్యువేషన్స్ చాలా మందిలో చూస్తూ ఉంటాం. అసలు భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుండాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు, ఎలా ఉండాలి? ఎక్కువగా ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి భార్యాభర్తల సమస్యలు డిప్రెషన్కి దారితీస్తున్నాయి అన్నది ఒక వాస్తవమైనటువంటి మాట అమ్మ. దానికి ప్రధానంగా అంటే చాలా చిన్న సమస్యలు, ఇటువంటి సమస్యలకు కూడా వీళ్ళు గొడవ పడుతున్నారా, ఇటువంటి సమస్యలకు కూడా వీళ్ళు కొట్లాడుకుంటున్నారా, విడిపోతున్నారా,
ఇంత కష్టపడి ఇంత ఇంత ఒక పవిత్రమైనటువంటి పెళ్లిని ఇంత ఈజీగా తెగదెంపులు చేసుకుంటున్నారనే భావం మనకు కలుగుతుంది. ఎందుకు అంటే కనుక అది సమస్యకు సంబంధించినటువంటి కాదు, ఒక విషయం గురించి సమస్య కాదు అది. అది మెయిన్గా ఏంటంటే వ్యక్తిత్వాల్లో ఉండేటటువంటి క్లాష్ అనమాట. అది అంటే వ్యక్తిత్వ పరంగా వాళ్ళిద్దరూ ఒకరి వ్యక్తిత్వం ఇంకోళ్ళ వ్యక్తిత్వం మ్యాచ్ అవ్వకపోవటం వల్ల, ఒకరి భావం ఇంకోళ్ళ భావం మ్యాచ్ అవ్వకపోవటం వల్ల, ఒకరి మాట ఇంకొకరి మాట మ్యాచ్ అవ్వకపోవటం వల్ల, సో ఇద్దరిలో కూడా ఎవరిలో అయినా కూడా అడ్జస్టబిలిటీ అనేటటువంటిది ఒక కొంత పర్సంటేజ్ వరకు ఉన్నా కూడా ఈ వ్యక్తిత్వపరమైనటువంటి క్లాషెస్ ఉండవు అనమాట. ఎప్పుడైతే ఈ అడ్జస్టబిలిటీ అనేటటువంటిది ఉండదో, నేను గొప్ప నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి అనేటటువంటి భావంతో డిప్రెషన్ కొని తెచ్చుకుని అనవసరమైనటువంటి తొందరపాటు చర్యలకైనా ఆలోచనకైనా వెళ్తారు, కానీ ఆ మెట్టు దిగకపోవడం అన్నది జరగదు. మగాడైతే కనుక నేను మగాడిని నేను ఎందుకు దిగాలి అని అంటాను. ఆడవాళ్ళు అయితే కనుక నేను సంపాదిస్తున్నాను, నేను ఈక్వల్గా నేను జాబ్ చేస్తున్నాను, నేను నాకు కెపాసిటీస్ ఉన్నాయి, నేనెందుకు తగ్గాలి అనేటటువంటిది ఆడవాళ్ళకు ఉండేటం. సో ఈ ఈగో క్లాషెస్ వల్ల, ఈ వ్యక్తిత్వపరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్యన సమస్యలు వస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళకి డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. ఆ డిప్రెషన్లో ప్రధానంగా జరిగేది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే డిప్రెషన్ అనేటటువంటిది ఒక మనిషి యొక్క జడ్జ్మెంటల్ కెపాసిటీ, అంటే ఆలోచన శక్తిని తగ్గించేస్తున్నాం. ఎంత తెలివైన వాళ్ళైనా కూడా ఆ డిప్రెషన్ అనేటటువంటిది ఒక మబ్బులాగా కమ్మేయటం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి కెపాసిటీని కూడా, ఇంతకుముందు తెలివిగా ఆలోచించి అన్ని చక్కగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆ నిర్ణయాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అది వర్క్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, మ్యారేజ్ అవనివ్వండి. సో ఈ డిప్రెషన్ నేను భరించలేను అనేటటువంటి ఆలోచనతో డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అదే కానీ ఆ డిప్రెషన్ మనం కౌన్సిలింగ్ ద్వారా లేదంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధల్ని మనం తీసేసి ఆ డిప్రెషన్ రిమూవ్ చేస్తే వాళ్ళు డివోర్స్ అనేటటువంటి మాటే అన్నటువంటి సందర్భాలు మన దగ్గరికి ఎన్నో ఉంటాయి. అలాగే ఇప్పుడు డిప్రెషన్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో ఉంటే ఒక రకంగా పక్క వాళ్ళన్నా గుర్తించగలుగుతారు, లేదంటే వాళ్ళు ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు కొంత శాతం మంది ఉంటే ఏదన్నా చెప్పగలుగుతారు. కానీ చిన్నపిల్లల్లో డిప్రెషన్ ఉంటే వస్తుందా అసలు? చిన్నపిల్లలకి ఉంటే మనం ఎలా గుర్తించగలగాలి? డిప్రెషన్కి అతిథులు ఎవరు లేరు, ఏ వయసు అతిథులు కాదు. ఆడవాళ్ళలో వస్తుంది, మగవాళ్ళలో వస్తుంది. ఆడవాళ్ళలో 2 రెట్లు ఎక్కువ వస్తుంది, మగవాళ్ళ కంటే 2:1 రేషియో ఉంటుంది. అది హార్మోన్స్ వల్ల అనుకోండి. పిల్లల్లో కూడా డిప్రెషన్ ఉంటుందమ్మా. అయితే పిల్లల్లో డిప్రెషన్ ఇందాక నేను చెప్పినటువంటి లక్షణాలు కనిపించవన్నమాట. అంటే టీనేజర్స్లో కనిపిస్తాయి. అంటే ఏంటంటే ముభావంగా ఉండటం, ఒక మూలన కూర్చోటం, చదవకపోవటం, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ప్రతి చిన్నదానికి ఏడవటం, ప్రతి చిన్నదానికి మూడీగా ఉండటం, ఇందాక మన పెద్దవాళ్ళు ఎలా అయితే లక్షణాలు చెప్పారు. అయితే ఏంటంటే ప్రధానంగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో ఎక్కువగా అగ్రెషన్ అండ్ రెబెలియన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే తిరుగుబాటుతనం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. సో ప్రతిసారి ఏంటంటే ఇదివరకు కామ్గా ఉండేటటువంటి చైల్డ్, ఇదివరకు ఇష్యూస్ని ఈజీగా తీసుకునేటటువంటి చైల్డ్, ఇదివరకు చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేటటువంటి పిల్లలు ఇప్పుడు సడన్గా విపరీతమైన ధోరణి చూపెడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, మాకు అన్నీ తెలుసు అనే మాటను అంటున్నారు, ప్రతి చిన్నదానికి కోపం చూపెడుతున్నారు, పెద్దవాళ్ళని ఎదిరిస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, లేదంటే కనుక మొబైల్కి ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు, లేదంటే టీనేజర్స్లో ఈ అలవాట్లకు ఎక్కువ లోను అవుతున్నారు, చెడు స్నేహాలకి ఎక్కువ లొంగిపోతున్నారు, లేదంటే డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ. సో యూజువల్గా ఇలాంటి యాక్సెసరీ సింప్టమ్స్ బట్టి మనకు విత్ డిప్రెషన్ అయి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళాలమ్మా. ఎందుకంటే కనుక మెయిన్గా పిల్లల్లో ఎక్స్ప్రెషన్ ఇంకా తక్కువ ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళే డిప్రెషన్ గురించి బయటకు వచ్చి మాట్లాడటం అన్నది అరుదు. పిల్లలు ఇంకా కష్టంగా ఉంటుంది వాళ్ళకి, అసలు వాళ్ళు ఏర్పడేటటువంటి భావం ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్లో వచ్చి అమ్మ నాకు డిప్రెషన్గా ఉంది, నాన్న నాకు డిప్రెషన్గా ఉంది అని చెప్పడం వాళ్ళకి రాదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు బట్టి ఇంట్రెస్ట్ పోవటం, కోపం పెరగటం, ముభావంగా ఉండటం, యాక్టివిటీస్ తగ్గిపోవటం, చెడు స్నేహాలకు వెళ్ళటం, వ్యసనాలకు వెళ్ళటం, కోపం ఎక్కువగా అవటం, అబద్ధాలు ఆడటం, చిన్నపాటి దొంగతనాలు చేయటం, ఇలాంటివి ఏమైనా లేదంటే హింసకి ఎక్కువ చేయటం, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే డిప్రెషన్ లోన్ అవటం, నేను బ్రతకను అనేటటువంటి మాటలు, నేను చనిపోతాను అనేటటువంటి మాటలు అన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు సీరియస్గా తీసుకుని బహుశా ఇది డిప్రెషన్ అయి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనలోకి వెళ్తే మంచిదమ్మా. చిన్నపిల్లలకి మరి ఈ రకమైన సమస్యలు ఉంటే కనుక, డిప్రెషన్ ఉంటే దానికి ట్రీట్మెంట్స్ ఏ టైప్లో ఉంటాయి? రైట్. పిల్లలకి ఎక్కువగా ఏంటంటే అమ్మ పెద్దవాళ్ళలాగా అన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాం. అంటే పెద్దవాళ్ళకి అయితే కనుక మనం కౌన్సిలింగ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్ కంబైన్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు అయితే కనుక దే విల్ వాలంటీర్ ఫర్ ద సింప్టమ్స్ కాబట్టి, అంటే నాకు ఇది ఇది అనేటటువంటి 1, 2, 3, 4 ఈజీగా చెప్పేస్తారు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్లో ఉండేటటువంటి మార్గాలు కూడా మనకు సులువుగా ఉంటాయి. కానీ పిల్లల్లో వచ్చేటటువంటి సమస్య ఏంటంటే కనుక వాళ్ళు చెప్పకపోయినా కూడా వాళ్ళ లోపల ఉండేటటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే చైల్డ్ సైకియాట్రీలో ఉండే గమ్మత్తు కష్టం.
సో అది ఒకటి. నెంబర్ టూ ఏంటంటే పెద్దవాళ్ళకు వాడేటటువంటి మెడిసిన్స్ చాలా వరకు పిల్లలకి అప్రూవల్ లేదు కాబట్టి మెడిసిన్స్ వాడటానికి అవకాశం కూడా తక్కువ ఉంటుంది. నెంబర్ త్రీ ఏంటంటే ఎక్కువ శాతం పిల్లల్లో మనం పిల్లల పరంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ అంటే సీబీటీ అంటూ ఉంటాం, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలకి అనుగుణంగా ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ లేదా పేరెంటల్ ట్రైనింగ్ అంటే తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరించాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ మనం డైరెక్ట్గా ఇవ్వటమే కాకుండా తల్లిదండ్రులు ఆ పిల్లలతో ఎలా వ్యవహరించాలి అనేటటువంటి యాంగిల్లో కూడా మనం అప్రోచ్ అవుతాం. ఓకే, సో ఈ డిప్రెషన్లో పెద్దవాళ్ళకి కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు దాంట్లో స్టేజెస్ ఉంటాయా? అంటే ఫస్ట్ స్టేజ్ అనో సెకండ్ స్టేజ్ అనో బాగా ఎక్కువగా ఉందనో దాని నుంచి బయటికి రావడానికి కనీసం ఎంత టైం పడుతుంది? అంటే డిప్రెషన్ ఎప్పుడు కూడా త్రీ స్టేజెస్లో ఉంటుందమ్మా. అంటే గ్రేడ్ వన్, గ్రేడ్ టూ, గ్రేడ్ త్రీ, లేదంటే మైల్డ్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్ అంటూ ఉంటాము. అంటే సివియర్ డిప్రెషన్ అంటే బాగా లోపలికి వెళ్తూ ఉంటారు, బాగా లోపలికి వెళ్ళిపోతారు, మనం చెప్పేటటువంటి మాటలను చాలా వరకు నమ్మరు, ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంది, డిప్రెషన్కి పరిష్కారం ఉంది అనేటటువంటి పాజిటివ్గా మనం చెప్పేటటువంటి మాటలు ఎంత మనం ట్రై చేసినా కూడా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళవు. లేదు, నేను చచ్చిపోవటమే మార్గం అని సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి, లేదంటే సైకోటిక్ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే విపరీతంగా భ్రమలు, ఏదో చేస్తున్నారు, ఏదో మాటలు వినిపిస్తున్నాయి అనేటటువంటి మాటలు ఎక్కువగా సివియర్ డిప్రెషన్లో ఉంటూ ఉంటాయి. అయితే ఏంటంటే దీనికి యూజువల్గా మూడింటికి మూడు రకాలు ఉంటుందమ్మా. మైల్డ్ డిప్రెషన్లో మనం యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అంటాం. మోడరేట్ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్ ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, మందులు వాడవలసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉండేటటువంటి మందులు కూడా చాలా చక్కటి మందులు, అవేమీ నిద్ర మాత్రలు అని చాలామంది భ్రమలో ఉంటారు, అవి నిద్ర మాత్రలు కాదు. నెంబర్ వన్ ఆ భ్రమ తీసేయాలి. నెంబర్ టూ జీవితాంతం వాడాలేమో అండి అని అంటారు, అది కూడా భ్రమే, అది కూడా కరెక్ట్ కాదు. నెంబర్ త్రీ వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటారు, అది కూడా కాదమ్మా. ఎందుకంటే చాలా మైల్డ్, అన్ని మందులకి ఉండేటటువంటి విధంగానే మైల్డ్గానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఈ ట్యాబ్లెట్స్కి ఏవో భయంకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అనేటటువంటి ఈ అపోహలన్నిటి కూడా కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎంత తొందరగా మొదలు పెడితే కనుక పరిష్కారం అనేటువంటిది అంత తొందరగా లభిస్తూ ఉంటుంది. అన్ని జబ్బులకి గోల్డెన్ పీరియడ్ ఎలా ఉంటుందో అలాగే డిప్రెషన్ కూడా గోల్డెన్ పీరియడ్లో ఉంటుంది. ఆ పీరియడ్ లోపల మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక రానున్న రోజుల్లో అది రిలాప్స్ అవ్వకుండా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరికీ కూడా స్పెసిఫిక్గా ఇంత డ్యూరేషన్ ఉంటుందని మనం చెప్పుకోలేము. ఎంత కాలం బట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది, ఇది ఎన్నో సందర్భంలో వారికి డిప్రెషన్ వచ్చింది, ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, చుట్టుపక్కల ఉండే ఒడిదొడుకులు, ఒత్తిడులు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి అది అసెస్ చేసుకోవాలి. ఓకే, ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని విన్నాము, అసలు అదంటే ఏంటండి? ప్రతి లేడీ కూడా, ప్రతి ఉమెన్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ హార్మోనల్ చేంజెస్ అనేటువంటి ఈస్ట్రో ప్రొజెస్టెరాన్ సంబంధించినటువంటి హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నది మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఏంటంటే మానసిక పరమైనటువంటి మార్పులు కూడా, అంటే మనందరికీ తెలుసు ప్రెగ్నెన్సీ అనేటటువంటిది ఒక 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 లేడీకి ఎంత గొప్ప విషయమో, ఒక ఉమెన్కి ఎంత గొప్ప విషయమో అంతే ఒత్తిడితో కూడినటువంటి అంశం. ఎందుకంటే ఫిజికల్గానే కాకుండా మానసికంగా కూడా ఆ ఇష్యూని తను ఎలా డీల్ చేయగలదు, వచ్చేటటువంటి బేబీని ఎలా డీల్ చేయగలదు, ఆ ఇన్సెక్యూరిటీస్ అనేటటువంటిది ఉంటాయి. సో యూజువల్గా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేటటువంటిది ఆల్మోస్ట్ 20%, 15-20% లేడీస్లో వస్తూ ఉంటుందమ్మా. అంటే ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఏర్పడేటటువంటి హార్మోనల్ మార్పు వల్ల ఒక విధమైనటువంటి అభద్రత అనేటటువంటిది చేకూరుతూ ఉంటుంది. సంతోషంగా ఉండేటటువంటి టైంలోనే బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. ఊరికూరికి ఏడుపు రావటము, ఏదో తెలియనటువంటి భయం కలగటము, ఏదో పోగొట్టుకున్నాను అనేటటువంటి ఫీలింగ్ కలగటము, పిల్లోడికి ఏదో పాపకు కానీ బాబుకి కానీ ఏదో చేయలేకపోతున్నాను అనేటటువంటి బాధలు, లేదంటే ఎవరైనా చిన్నగా మాట అన్నా కూడా విపరీతమైనటువంటి కోపము, మూడ్ స్వింగ్స్, నిద్ర పట్టకపోవటము, బేబీని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోవటము, కొన్ని సందర్భాల్లో ఏంటంటే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే అక్కడ ఇంకా విపరీతంగా వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నట్టు, పిలుస్తున్నట్టు, బేబీని ఎవరన్నా తీసుకెళ్ళిపోవాలనే ఆలోచనతో ఎవరో ఉన్నట్టు, లేదంటే బేబీకి తనకి ఏదో విపరీతమైనటువంటి అభద్రత జరగబోతుంది, ఏదో జరగరానిది జరగబోతుంది అనే ఉద్దేశంతో బేబీతో పాటు సూసైడ్ చేసుకునేటటువంటి సందర్భాలు పోస్ట్ పార్టమ్ సైకోసిస్లో జరుగుతాయి. పోస్ట్ పార్టమ్ సైకోసిస్ ఈజ్ ఓన్లీ 1% అమ్మా, 0.1%. కానీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది 15-20%. అలాగే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ అని కూడా ఒక పదాన్ని విన్నాము, అంటే ఏంటి? అంటే ఏంటంటే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయమ్మా. ఎలాగైతే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ టీబీ అంటాము, కొన్ని కొన్ని జబ్బులకి ఏంటంటే ఎంత మందులు వాడినా కూడా దానికి సంబంధించినటువంటి రెస్పాన్సు తగినట్టుగా ఉండదు అన్నమాట.
సో టీఆర్డీ అంటే కనుక ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్. సో ఇందులో ఏంటంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్, కాంబినేషన్స్, ఆఖరికి ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఈసీటీ అంటూ ఉంటాం కదా, అది కూడా వాడినటువంటి సందర్భాలు ఉంటాయి. హాస్పిటల్ అడ్మిషన్స్ జరుగుంటాయి, పరిస్థితుల ప్రభావాలు ఇంప్రూవ్మెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి, కౌన్సిలింగ్ జరుగుంటుంది. కానీ అప్పటికీ కూడా పేషెంట్కి కానీ కుటుంబ సభ్యులకు కానీ సంతృప్తికరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించదు అనమాట. సో దాన్ని మనం ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ అంటూ ఉంటాం. దానికి కూడా మనం ఏంటంటే కాంబినేషన్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయమంటాం. అంటే కేవలం మందుల పరంగానే కాకుండానే కొద్దిగా ఒక స్పెసిఫిక్ కాంబినేషన్లో మెడిసిన్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఇండివిజువల్ కౌన్సిలింగ్, పేషెంట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్, అలాగే యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్లో ఒక పేషెంట్ని తీసుకెళ్ళటం, ఇలా కాంబినేషన్ థెరపీస్ చేస్తే కనుక చాలా వరకు టీఆర్డీ అనేటటువంటిది రిజాల్వ్ అవుతుందమ్మ. ఇప్పుడు ఇలాగా కొంతమంది డిప్రెషన్కి గురైన వాళ్ళు అధికంగా కోపపడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనం చెప్పినా వినరు అనే కండిషన్లో ఉన్న వాళ్ళని అసలు మీరు ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు? యూజువల్గా ఈ మధ్యకాలంలో డిప్రెషన్ యొక్క ప్రధానమైనటువంటి సింప్టమ్ ఏదన్నా ఉంది అంటే కనుక అది కోపం అమ్మ, యాంగర్ మేనేజ్మెంట్. చాలామంది ఈ ప్రధానమైన సింప్టమ్తోనే వస్తూ ఉంటారు. విపరీతం ప్రధానంగా భార్యాభర్తలు కానీ పిల్లల్ని కానీ తీసుకొస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి కోపం అండి, మేము చెప్పిన మాట వినిపించుకోవట్లేదు, దేనికన్నా చిరాకు, కోపం, ఇరిటబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది అని అంటూ ఉంటారు. అయితే యూజువల్గా యాంగర్ అనేటటువంటిది మనం బేసిక్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. కోపం అనేటటువంటిది అది ఒక డిసార్డర్ కాదు, అది ఒక సహజమైనటువంటి లక్షణం. డిప్రెస్డ్గా ఉండి ఇంప్రూ మూడ్ అనేటటువంటిది బాగా లోగా ఉన్నప్పుడు, అంటే ఇమోషన్స్ బాగా తక్కువగా ఉన్నప్పుడు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు కోపం అనేటటువంటిది రావడానికి సహజం, ఎక్కువగా వస్తూ ఉంటుంది కోపము. కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపం రావడానికి కారణం కూడా డిప్రెషను అనేది ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. తర్వాత ఏంటంటే వాళ్ళకి యాంగర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉండమంట. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏ సందర్భాల్లో వాళ్ళకి కోపం వస్తుంది, ఆ సందర్భాన్ని ఏ విధంగా వాళ్ళు మలుచుకుని దానికి ముందుకెళ్ళాలి అనేటటువంటి విధంగా వాళ్ళకి యాంగర్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. దాంతోపాటు ఫ్యామిలీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళతో కూడా కోపం ఇచ్చేటటువంటి వ్యక్తిని పదే పదే వేలు చూపెట్టి నిందించకుండా ఏ విధంగా దాన్ని డీల్ చేయాలన్నది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫైనలీ ఏదన్నా ఒత్తిడికి లోనయ్యేటటువంటి అంశం ఉండి ఎంతో కొద్దో గొప్ప డిప్రెషన్ ఉంటే కనుక ఆ డిప్రెషన్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.